Welcome back to Teacher's Red Mom. Today నేను మీకు ఒక రెసిపీ చూపిపోతున్నాను. అదే న్యూట్రిషన్ ఉప్మా. ఉప్మాని చాలా రకాలుగా చేసుకుంటాము. సో ఈరోజు చూపించే ఉప్మా, మీరు మీ బ్రేక్ఫాస్ట్లో న్యూట్రిషన్ ఎంత ఉందో చెక్ చేసుకుని తింటున్నారా? లేకపోతే జస్ట్ ఈ రెసిపీ ట్రై చేయండి. సో రెగ్యులర్గా తీసుకునే ఉప్మా అనేది ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు. సో దీంట్లో మీకు మీ బాడీ కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ అందుతాయి. సో మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు దీంట్లో ఏమేమి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఎస్, ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేను నా బాల్కనీ గార్డెన్లో స్పినాచ్ పాలకూర నేను చూపించాను. జస్ట్ ఒక సీడ్ పడి అట్లా వచ్చేసిందండి. చూడండి, అంత చిన్న టబ్లోనే పాలక్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు కూడా గ్రో చేసి చూడండి, మీకు కూడా ఇలా పాలకూర వస్తుంది. సో నేను ఇప్పుడు మనం ఏదైతే న్యూట్రిషనల్ ఉప్మా ఏదైతే చెప్పానో దాంట్లోకి నేను స్పినాచ్ బయట మార్కెట్ నుంచి తెప్పిట్లేదండి. నేను మా బాల్కనీ గార్డెన్లో ఉన్న స్పినాచ్ని ఇలా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఈ స్పినాచ్తోనే నేను మీకు న్యూట్రిషనల్ ఉప్మా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఒక గ్లాస్ గోధుమ రవ్వ, ఆయిల్ హాఫ్ టీ గ్లాస్, తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, తరిగిన అల్లము, 1 బిగ్ ఆనియన్, 2 చిల్లీ, బొబ్బర్లు 1 టీ గ్లాస్, బిఫోర్ డే నైట్ నానబెట్టుకోవాలి, గ్రీన్ పల్సెస్, పెసలు, తోటకూర కట్ చేసుకున్నది 1 కప్, పాలకూర 1 కప్, చాప్ చేసుకున్న పాలకూర 1 కప్, గోధుమ రవ్వ 1 గ్లాస్. సో స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని 1/2 టీ గ్లాస్ ఆయిల్ పోసుకోవాలి. సన్ఫ్లవర్ ఆర్ వేరుశనగ నూనె మీ ఇష్టము. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. సో పోపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత అల్లం, కట్ చేసుకున్న అల్లం యాడ్ చేసుకోండి. కొంచెం దోరగా వేయించిన తర్వాత కరివేపాకు. యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు చేసే ఉప్మా ప్రాసెస్సేనండి. కాకపోతే ఈ ఆకుకూర, ఇంకా మనకి బొబ్బర్లు, పెసలు ఎప్పుడు యాడ్ చేసుకోవాలనేది మీకు నేను ఈ ప్రాసెస్లో చూపిస్తాను. ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చివేనండి, బాయిల్ చేసినవి కాదు, పచ్చి బొబ్బర్లు యాడ్ చేసుకోవాలి, వేసుకోవాలి. ఆ తర్వాత పెసలు వేసుకోవాలి. నానబెట్టిన పెసలు, బొబ్బర్లు 2 యాడ్ చేసుకున్నాం ఇప్పుడు. సో వాటిని కాసేపు కుక్ అవ్వనివ్వాలి, ఆ పచ్చి వాసన పోయేలాగా. తర్వాత ఇవి ఇప్పుడు కొంచెం కుక్ అయినాయండి, 1/2 అయితే ఆయిల్లో కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వాటికి పట్టేలాగా సాల్ట్ కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మీరు చాప్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసుకోండి, 1 కప్. పాలక్ యాడ్ చేసుకున్న తర్వాత తోటకూర యాడ్ చేసుకోండి, తోటకూర వేసుకోండి. తోటకూర, పాలకూర వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. అలా పచ్చివాసన పోయేలాగా మనం కొంచెం ఫ్రై చేసుకున్నాక మళ్ళీ 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ
కలుపుకున్నాక కొంచెం ఆకుకూర కుక్ అయినాక 2 గ్లాసెస్, మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో దాంతో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బాయిల్ అవుతున్న వాటర్లో గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి. సో ఇలా హైలో పెట్టే యాడ్ చేయండి, లేదంటే మీకు ఉప్మా అనేది అంత మంచి స్మెల్తో రాదు. సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ 10 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకున్నాక సో ఈ విధంగా మనకి కుక్ అవుతుంది. సో న్యూట్రిషనల్ ఉప్మా రెడీ, న్యూట్రిషన్ ఉప్మా రెడీ, చూద్దామా ఎలా ఉంటుందో టేస్ట్, లెట్స్ గో. మమ్మీ పెసర్లు బబుల్ లేసావు కాబట్టి ఇంత టేస్ట్ వచ్చింది, అంతేకాకుండా పాలకూర తోటకూర వేసావు కాబట్టి కూడా ఇంత టేస్ట్ వచ్చింది మమ్మీ. బాగుంది మమ్మీ. సో చూసారు కదా న్యూట్రిషనల్ ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అండ్ కాల్షియం, మనం వాడిన పాలకూర తోటకూర వీటి నుంచి వచ్చే పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ T2@MOM ఛానల్.